రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియమకాలు, పరిశ్రమలు తదితర విభజన హామీలు అమలులో పూర్తి స్థాయిలో కేంద్రం విఫలం కావడంతో ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు జరగనున్నందున విభజన హామీలు సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిల పక్షం ఏర్పాటు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని, లేకపోతే రాష్ట్రం పూర్తి స్థాయిలో నష్టపోతుందని, విభజన హామీలను వివరాలతో సాధించవలసిన తీరును తెలియజేస్తూ లోక్సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఒక ఫైండింగ్ నివేదికను తయారు చేసి కేంద్రంలోని పెద్దలకు, రాష్ట్రంలోని పెద్దలకు అందించేశారని, ఆయన కేంద్రంలోని గాని రాష్ట్రంలోని గాని చలనం లేదని, అవగాహన రాజకీయాల వలన రాష్ట్రాలు ప్రజలు నష్టపోతున్నారని, ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం పన్నుల రాయితీతో కూడిన ప్రత్యేక హోదా మంజూరు చేయాలని, విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ని కేటాయించాలని, గోదావరితో మహానందిని అనుసంధానం చేసి న్యాయమైన నీటి వాటాను అన్ని ప్రాంతాలకు అందించాలని, రాష్ట్రంలోని వెనుకబడిన 7 జిల్లాలకు కేంద్ర ప్రత్యేక నిధులు విడుదల చేయాలని, ఒడిశా రాష్ట్రంతో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకి ఉన్న జల విధాలను వెంటనే కేంద్ర పరిష్కరించాలని, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విశాఖపట్నంలో నిర్మిస్తూనే విశాఖ పోర్టుకి అనుబంధంగా శాటిలైట్ పోర్ట్ని కేంద్రం నిర్మించాలని బీసెట్టి డిమాండ్ చేశారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు కావస్తాను. ఈ రాష్ట్రం విభజన జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పాటుగా మనకి ఇవ్వాల్సినటువంటి నిధులు, నీళ్లు, నియామకాలు, పరిశ్రమలు ఈరోజుకొచ్చి పూర్తి స్థాయిలో ఇవ్వకుండా పెండింగ్ పడింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురారు? మన పార్లమెంట్ సభ్యులు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడరు? ఇప్పుడు ఈ నెల 29వ తారీఖు నుంచి మార్చి వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లోగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ డెలిగేషన్ని ఢిల్లీ తీసుకెళ్లమని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మేము కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే పెద్దలు, గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక దాన్ని ఏర్పాటు చేసి వివరాలతోటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఇంత వివరాలతో ఇచ్చుతున్నప్పుడు ఇందులో రాసిన వాళ్ళలో అజయ్ కలాం కూడా ఉన్నారు. ఈరోజు మేము కోరుతున్నాం, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు ప్రధానమంత్రిని ఎందుకు అడగట్లేదు? మీరు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అన్నది ప్రజలకు తెలియలేని సమస్యగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని అనేక సమస్యలు ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైనింగ్ కావాలి, అట్లాగే ఒరిస్సా రాష్ట్రంతో నదీ జలాల సమస్యలు మనకున్నాయి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విశాఖపట్నంలోకి రావాలి, అన్నిటికన్నా కీలకమైనటువంటి సమస్యలు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైల్వే జోన్ చాలా పెద్ద సమస్య, ఎందుకు ముఖ్యమంత్రి గారు దీనిపైన చొరవ తీసుకోరని చెప్పి లోక్సత్తా పార్టీని చదువుతున్నాం. ఇప్పటికైనా సరే మీరు, ఇది ప్రజల సమస్య, ఇది జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత సమస్యలు కాదు, ఈ ప్రజల సమస్య, ఈ రాష్ట్రం నష్టపోతుంది, ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే వెంటనే ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశాన్ని పిలిపించి ఆ డెలిగేషన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏదైతే జయప్రకాశ్ నారాయణ గారు వివరాలతో రాశారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు.